రైట్, మొత్తానికి హైదరాబాద్ మొత్తం ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. 11 రోజులుగా పూజలు చేసిన వినాయకుణ్ణి గంగమ్మ ఒడికి చేర్చే ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తానికి 2 బాక్సుల్లో మనం ఒకటి హైదరాబాద్ వినాయకుణ్ణి తరలిస్తున్న దృశ్యాలు చూస్తుంటే, మరొక ప్రక్క బాలాపూర్ గణేష్ని బాలాపూర్ వీధుల్లో ఊరేగింపును చూస్తున్నాం. రెండింటికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. హైదరాబాద్ గణేశుణ్ణి నిత్యం 60 సంవత్సరాలుగా దగ్గర 60 సంవత్సరాల నుంచి కూడా పూజలు అందిస్తూ ఏడాదికి సైజును పెంచుకుంటూ వచ్చారు. అయితే ఈ ఏడాది 60 అడుగులుగా ద్వాదశాదిత్యుడిగా వినాయకుణ్ణి తీర్చిదిద్దారు కళాకారులు. వినాయకుణ్ణి ఈరోజు 12 గంటలలోపు ఖైరతాబాద్ వినాయకుణ్ణి నిమజ్జనం చేయాలి, విసర్జించాలి అని అధికారులు పక్క ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ దగ్గర 6వ నెంబర్ క్రేన్ వద్ద ఖైరతాబాద్ వినాయకుణ్ణి నిమజ్జనం చేయనున్నారు. అప్పటిదాకా మిగతా గణేశుల్ని నిమజ్జనం చేయడానికి అనుమతించడం లేదు. అలాగే జియో ట్యాగింగ్ వల్ల కూడా ఎప్పుడు ఏ బొమ్మ ఎక్కడ నిమజ్జనం చేయాలనేది ఏ రోజైతే ప్రతిష్ఠించారో ఆ రోజే నిర్ణయించడం వల్ల ఎటువంటి అవాంఛనీయ ఘటనలు, ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా, ఎటువంటి ట్రాఫిక్ జామ్కి కూడా ఎక్కువగా అవకాశం లేకుండా కూడా అధికారులు పక్కాగా ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. ఇక ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం పూర్తయిన వెంటనే మిగతా గణేష్ విగ్రహాలు వారి వారి కొలువుల నుంచి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఖైరతాబాద్ గణేశుణ్ణి మొత్తం మీద 3 కిలోమీటర్లు దాదాపుగా కొనసాగనుంది యాత్ర. శోభాయాత్ర 3 కిలోమీటర్లు కొనసాగటానికి 4 గంటల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు కమిటీ సభ్యులు. దీనికి సంబంధించి కూడా ఒక ప్రక్రియ అయితే ప్రణాళిక అయితే సిద్ధం చేశారు. ఈ 4 గంటలు కూడా మార్గ మధ్యంలో ఎటువంటి అవరోధాలు జరగకుండా, అట్లాగే చెట్లు ఏవైతే అడ్డొస్తున్నాయో వాటి కూడా ఫ్రెండ్లీ గ్రీనింగ్, వాటికి మొక్కలకి కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక బాలాపూర్ గణేశుడికి అయితే ఒక ప్రత్యేక విశిష్టత అయితే ఉంది. బాలాపూర్ లడ్డు వేలం మొత్తానికి కిందటి సంవత్సరం 16,60,000 రూపాయలకు పైగా పలికిన విషయం తెలిసిందే. అయితే ఈసారి అంతకు మించి పలుకుతుందని కమిటీ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. అట్లాగే కొనుగోలు చేయడానికి, అంటే వేలంపాట పాడడానికి ఎవరైతే పేర్లు రాయించుకున్నారో వారు కూడా అంతకు మించి ఎక్కువే పెట్టడానికి కూడా ఆసక్తి చూపుతున్నట్లుగా కూడా మనం ఇందాక చూసాం, వారి మాటల్లోనే విన్నాం ఆ విషయాల్ని. మొత్తానికి బాలాపూర్ మొత్తం కూడా పురువీధుల్లో వినాయకుడి ఊరేగింపు కంప్లీట్ అయిన తర్వాత ఈ వేలంపాట ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. 9 గంటలు ఆ టైంకి వేలంపాట ప్రక్రియ ప్రారంభమవుతుందంటూ అంచనా వేశారు కమిటీ సభ్యులు. సో ఆ రకంగానే కొనసాగితే గనక మధ్యాహ్నానికల్లా కూడా ఖైరతాబాద్ గణేశుణ్ణి 12 గంటలకల్లా పూర్తవుతుంది నిమజ్జనం. ఆ తర్వాత బాలాపూర్ వినాయకుడు కూడా 18-17 కిలోమీటర్ల పాటు ఆయన యాత్ర కూడా సాగుతుంది. ఇక ఎప్పటిలాగానే కాకుండా ఇదివరకు నిజంగానే గణేష్ నిమజ్జనం అంటే 2-3 రోజులు సుమారు పట్టే అవకాశం కనిపించేది. కానీ క్రితం ఏడాది నుంచి పోలీసులు ముందుగా ఈ నియమావళి ఎప్పటి నుంచి సాగుతుందో అది దాన్ని మారుస్తూ కిందటి ఏడాది ఫస్ట్ ఖైరతాబాద్ గణనాథుణ్ణి నిమజ్జనం చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత మిగతా విగ్రహాలను నిమజ్జనం చేయడం స్టార్ట్ చేశారు. అట్లాగే కిందటి సంవత్సరం ఈ విధంగా సక్సెస్ కావడంతో ఈ సంవత్సరం కూడా అదే తరహాలో ముందుకు వెళ్తున్నారు. అది బాక్స్లో చూస్తున్నాం. ప్రస్తుతం అయితే ఖాళీగానే కనబడుతున్న కొన్ని లైన్లలో మాత్రం విగ్రహాలు అయితే లైన్లో నుంచున్న ఇవి కనబడుతున్నాయి మనకి. సో అక్కడ మనకి మరింత సమాచారం అందించడానికి సుజన్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. సుజన్ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సుజన్, ఓవర్ టు యూ. అంగరంగ వైభవం అనే దానికి అసలైన నిర్వచనం మహాగణపతి నిమజ్జనం. హైదరాబాద్లో సంవత్సరం ప్రతి ఏడాది వచ్చే ఈ నిమజ్జనం అనే ప్రక్రియ హైదరాబాద్ ప్రజలకు ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ని అందించే ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. దాదాపు ట్యాంక్ బండ్ చుట్టూతా ఇప్పటికే 30 పైగా క్రేన్లను ఏర్పాటు చేసి గత రాత్రి నుంచే కూడా వినాయక నిమజ్జనాలు, విగ్రహ నిమజ్జనాలను చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే గత రాత్రి నుంచి ఇప్పటికే వేల సంఖ్యలో అవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమవుతుంది 12 గంటల ప్రాంతంలో. ఇక్కడ ఆయన నిమజ్జనం పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో మిగిలిన విగ్రహాలన్నింటిని కూడా నిమజ్జనం చేసేందుకు కూడా ఇక్కడ పోలీసు జిహెచ్ఎంసీ కానీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికీ మనం ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న
ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నాము, ప్రస్తుతం క్రేన్ నెంబర్ 3 వద్ద ఉన్నాము. అయితే ఇంకా ప్రస్తుతానికి పెద్ద ఇంకా హడావుడి నిమజ్జన హడావుడి ఇంకా ప్రారంభం కాదని చెప్పుకోవాలి. ఖైరతాబాద్ కోసం ప్రస్తుతం కాస్త దాన్ని ఆపినట్టుగా తెలుస్తుంది విగ్రహాలని. ఖైరతాబాద్ మహాగణపతి పూర్తయిన తర్వాత ఒక్కసారిగా మిగిలిన విగ్రహాలని ట్యాంక్ బండ్కు రప్పించేందుకు ఇక్కడ పోలీస్ శాఖ వారు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలన్నింటినీ కూడా మెహదీపట్నం అలాగే కుక్కట్పల్లి ఇటుచ్చే వాహనాలన్నింటినీ కూడా ఎన్టీఆర్ మార్గ్ తరలించనున్నారు. అలాగే కార్టీసీ క్రాస్ రోడ్డు వైపు నుంచి వచ్చే వాహనాలను తెలుగు తల్లి ఫ్లైఓవర్ మార్గ్ వైపు ఉండే ట్యాంక్ బండ్ వైపు తరలించనున్నారు. మనం లాంగ్ డిస్టెన్స్లో చూస్తే విజువల్స్లో అక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి వరుసగా అక్కడ సికింద్రాబాద్ వరకు ఉన్న ట్యాంక్ బండ్ మార్గంలో వరుసగా గణపతులు నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కొక్కటిగా ప్రస్తుతం ఒక్కొక్క వినాయక నిమజ్జనం భారీ విగ్రహాలు ఏదైతే ఉందో ఒక్కొక్క విగ్రహానికి నిమజ్జనం చేయడానికి అట్లీస్ట్ 1.5 గంట నుంచి 1/2 గంట వరకు టైం తీసుకుంటుంది. ఎన్టీఆర్ మార్గ్లో పెద్ద హడావుడి లేనప్పటికీ ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్యాంక్ బండ్ నిండా కంప్లీట్గా నిండిపోయిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ఇక ఈ మహాగణపతి ఏదైతే ఖైరతాబాద్ మహాగణపతి పూర్తయిన తర్వాత కంప్లీట్గా ఎన్టీఆర్ మార్గ్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం విగ్రహాలన్నీ వదిలేసి మ్యాక్సిమం ఒక ఈ అర్ధరాత్రిలోపు కంప్లీట్ చేయాలని చెప్పే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎప్పటికప్పుడు నిమజ్జనం అయిన వెంటనే దానికి సంబంధించిన చెత్త అన్ని తొలగించేందుకు శానిటరీ వాళ్ళని కూడా రంగంలోకి దించడం జరిగింది. గజయతగాళ్ళని ఇక్కడ ఉంచడం జరిగింది. అలాగే టెక్నికల్ పరంగా కూడా పోలీస్ శాఖ వారు ఈసారి ఈ నిమజ్జనాన్ని చాలా పర్ఫెక్ట్గా టెక్నికల్గా కూడా చాలా ఉపయోగించుకుంటూ వస్తున్నారు. గూగుల్ మ్యాప్లో శోభాయాత్రకు సంబంధించి గూగుల్ మ్యాప్లో అప్డేట్స్ చెప్పడం ఎప్పటికప్పుడు, అలాగే ట్రాఫిక్ను కంట్రోల్ చేయడం ఇవన్నీ కూడా ఈసారి మరింత అగ్రెసివ్గా పోలీసు ఈ నిమజ్జన ప్రక్రియను చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అయితే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కోసం అందరూ కూడా వెయిట్ చేస్తూ వస్తున్నారు. యువతి యువకుల కేరింతలు అలాగే చిన్నారుల కేరింతలు, యువతి యువకుల డ్యాన్సులు అలాగే డప్పు వాయిద్యాలు ఇలాగా భారీ ఎత్తున తమ గణపతిని 11 రోజులు ఆరాధించే అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమకు తాహుకు తగ్గట్టుగా నిమజ్జన ప్రక్రియను వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చివరి పూజ చేసి ఇక్కడ వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు కూడా అందరూ ఉత్సాహవంతంగా ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్కు వస్తున్నారు.